దెబ్బకు కేబుల్ రంగం కుదేలైంది. ప్రచండ గాలులకు ఎక్కడికక్కడే కేబుల్ వ్యవస్థ అతలాకుతలమైంది. ఫైబర్ వ్యవస్థకు అపారమైన నష్టం వాటిల్లింది. అసలే నష్టాలతో నడుస్తున్న కేబుల్ రంగం ఇప్పుడు ఆర్థికంగా కుప్పకూలింది. జరిగిన నష్టంపై ఆపరేటర్లు తేరుకునే పరిస్థితి కనిపించడం లేదు. అన్ని వర్గాలకు తుఫాన్ ప్యాకేజీలు అమలు చేస్తున్న ప్రభుత్వం తమకు కూడా ఆదుకోవాలని, లేదంటే కోలుకోలేమని ఆందోళన వ్యక్తం చేసిన కేబుల్ ఆపరేటర్లు పలాసలో రోడ్డెక్కారు. ఏలిన వారు కేబుల్ రంగాన్ని ప్రోత్సహించే కార్యాచరణ రూపొందించాలని ఆపరేటర్లకు డిమాండ్ చేశారు. గోరు చుట్టుపై రోకలిపోటంటే ఇదేనేమో. నష్టాలతో ఎదురెదుతున్న కేబుల్ రంగం ప్రకృతి వైపరీత్యాలకు అతలాకుతలమై ఈ రంగం ఉనికే ప్రశ్నార్థకమవుతోంది. ఏ రోజుకా రోజు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న పెట్టుబడుల భారాన్ని మోస్తూ ప్రేక్షకులకు వినోదభరిత కార్యక్రమాలు అందించాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్న కేబుల్ ఆపరేటర్లకు మూలిగే నక్కపై తాటికాయ పడినట్లు విపత్తులు మరింత కృంగదీస్తున్నాయి. ఈ ఇండస్ట్రీ డెవలప్మెంట్లో టెక్నికల్గా ఒక పక్క మార్పు చెందుతుంటే ప్రతిదానికి మేము పెట్టుబడులు పెట్టుకుంటూ వచ్చాం. ప్రభుత్వం ఎటువంటి సహాయ సహకారాలు మాకు అందించడం లేదు. ఒక చిన్న ఒక బడ్డీ కొట్టు పెట్టుకున్న వాళ్ళకి ఉపాధి కల్పిస్తున్నారు. కానీ మా దౌర్భాగ్యం ఏంటంటే ఈ కేబుల్ పరిశ్రమని అసలు ప్రభుత్వం గుర్తించట్లేదు. కారణం ఏంటో మాకు తెలియట్లేదు. మాకు జరిగిన నష్టపరిహారం ఇంత అంత కాదండి. అలాగే తూర్పుగోదావరి జిల్లా నుంచి, అలాగే అమలాపురం నుంచి మా రాష్ట్ర యూనియన్ కూడా ఈరోజు వచ్చి మా కష్టాలు మా తాలూకు కేబుల్ ఎక్కడెక్కడ ఏదైతే పోయింది, ఎలా పోయిందని మొత్తం వాళ్ళు పరిశీలించారు. కనీసం ప్రభుత్వం నుంచి ఒక ఎవరైనా ప్రతినిధి కానీ ఎవరు కానీ వచ్చి మాకు పలకరించిన దాఖలు లేవు. ఈరోజు మా కేబుల్లో మళ్ళీ మనుగడ జరగాలంటే ప్రభుత్వం ఆదుకుంటేనే మరలా మేము ఈ పునరుద్ధరణ జరగాలి. ప్రపంచంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా కళ్లకు కట్టే వాస్తవ దృశ్యాలు ప్రేక్షకుల ముంగిట ఉంచడంలో కేబుల్ ఆపరేటర్ల పాత్రే కీలకం. అయితే ఈ రంగాన్ని ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కేబుల్ ఆపరేటర్లకు పీత కష్టాలు తప్పడం లేదు. శ్రీకాకుళం జిల్లాలో కేబుల్ వ్యవస్థ తిత్లీ తుపాను దెబ్బకు కుప్పకూలింది. ఫైబర్ వ్యవస్థంతా విచ్ఛిన్నం కావడంతో కేబుల్ ఆపరేటర్లు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో కేబుల్ వ్యవస్థను నడిపించుకొస్తున్న ఆపరేటర్లకు ప్రభుత్వం ఆర్థిక దన్ను ఇవ్వకపోతే ఈ రంగంపై జీవనాధారంగా ఉన్న వేలాది కుటుంబాల బతుకులు వీధిన పడతాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ మధ్య ప్రభుత్వం వారు విధించిన ప్రవేశపెట్టిన ఏపీ ఫైబర్ గ్రిడ్ లో భాగంగా ప్రతి ఆపరేటర్ ప్రతి ఒక్క ఇంటికి 1500 రూపాయలు ఖర్చు పెట్టి ఫైబర్ వేసుకున్నాడు. ఏదో కాస్త వడ్డీకేస్తున్నావు, దీని ఏదో ఉపయోగిస్తున్నాడు. ఈ టైంలో నుంచి భారీగా ఎత్తి తన ఫైబర్ వేసిన ఫైబర్ ఎక్కడుందో వెతుక్కొని దిక్కుతోచిన పరిస్థితిలోనే ఆపరేటర్ వెతుక్కుంటున్నాడు. కాబట్టి ప్రభుత్వం వారు స్పందించి అన్ని డిపార్ట్మెంట్లకి ఎలాగైతే చేయూతనిచ్చి ఆదుకుంటున్నారో మా ఈ కేబుల్ పరిశ్రమను కూడా ప్రభుత్వం వారు చేయూతనిచ్చి ఆదుకొని దీన్ని గట్టుకు తెచ్చే మార్గం ఏముందో సంబంధిత అధికారులతో సంప్రదించి మా అందరికీ వీలైనంత వరకు ఫైబర్ ని ప్లస్ ఏంటంటే ఫైబర్ సపోర్ట్ ఇస్తూ బ్యాంకుల్లో వీడు ఇప్పటికే అప్పులు చేసుకుని ఏపీ ఫైబర్ అతను ఇంట్లో వస్తువులు తాకట్టు పెట్టుకొని అప్పులు పాలైపోయి వడ్డీలు కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆపరేటర్స్. ఇప్పుడు ఈ భాగంలోనే మళ్ళీ వెయ్యాలంటే అతను మరి వేసే పరిస్థితి లేడు. అతను ఆత్మహత్య చేసుకోవడం తప్ప రెండో పరిస్థితి. తుఫాను బాధితులకు అంతా తానై నిలబడిన ప్రభుత్వం కేబుల్ రంగాన్ని విస్మరించడం తగదని ఆపరేటర్లు అంటున్నారు. తిత్లీ తుపాను ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్న కేబుల్ రంగాన్ని ఆదుకోవాలని విజయనగరం, శ్రీకాకుళం కేబుల్ ఆపరేటర్ల సంఘాలు పలాసలో రోడ్డెక్కాయి. ఫైబర్ వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ అమలు చేయాలని సంఘం నేతలు డిమాండ్ చేశారు. మై మీడియా న్యూస్ బ్యూరో రిపోర్టు.